కర్నూలు జిల్లా బనగనపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఎకరానికి 25 లక్షల రూపాయలు కమిషన్ తీసుకుని తన అనుచరుల ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, కోట్లాది రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపించారు. తన ఆరోపణల్లో నిజం లేకపోతే అక్రమంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుకోవాలని, అనంతరం గ్రామ పంచాయతీ అనుమతి తీసుకుని పంచాయతీ నిబంధన మేరకు నివాస అనువైన లేఅవుట్ ఏర్పాటు చేయాలని, లేఅవుట్లో నిబంధనల మేరకు రహదారులు పార్కింగ్ పార్క్ పాటించాల్సి ఉంటుందన్నారు. అయితే ఈ నిబంధనలు పాటించకుండా ప్లాట్లు వేసి ప్రజలకు అంటగట్టి మోసాలకు పాల్పడుతున్నారని, నిబంధనలు పాటించకుండా లక్షల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారని మండిపడ్డారు. రాజకీయ అండదండలతోనే లేఅవుట్లు ఏర్పాటు చేస్తూ లక్షలు గడిస్తున్నారని మండిపడ్డారు. అక్రమ లేఅవుట్లు వేసిన వారిపై గ్రామ పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి కోరారు. బనగానపల్లె పట్టణంలో 18 అక్రమ లేఅవుట్లు ఉన్నాయని, ఇక్కడ ఎవరూ ప్లాట్లు కొనుగోలు చేయరాదని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి సూచించారు. దాదాపుగా 1.5 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఈ యొక్క అక్రమ లేఅవుట్ల వ్యాపారం జోరుగా జరుగుతూ ఉంది. ఈ అక్రమ లేఅవుట్ల గురించి నేను చాలాసార్లు కూడా ప్రెస్ మీట్లలో చెప్పడం జరిగింది. మరి ఈ అక్రమ లేఅవుట్లు చేయడం వలన ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు నష్టం జరుగుతుంది. కోట్లాది రూపాయలు నష్టం జరగకనే కాకుండా ఏదైతే ప్రజలకు ఇన్ఫ్రా ప్రకారం కానీ వసతులు కానీ కూడా కల్పించకుండా అక్రమ లేఅవుట్లు వేస్తూ ఉన్నారు. ఈరోజు కాటసాని రామిరెడ్డి గారికి ఒకటి మనవి చేస్తూ ఉన్నా. అయ్యా కాటసాని రామిరెడ్డి, నీ పేరు కాటసాని రామిరెడ్డి కాదు, కమిషన్ల రామిరెడ్డిగా మార్చుకుంటే బాగుంటుంది. ఎందుకు ఈ ఆరోపణలు చేస్తున్నాను నేనంటే, ఈరోజు బనగానపల్లె పట్టణంలో కానీ చుట్టుపక్కల కూడా చాలామందికి అందరికీ తెలుసు, ఇదే రోడ్డు మీద నువ్వు ప్రతినిత్యం పోతూ ఉన్నావు. ఇదే రోడ్డు మీద కాకుండా చుట్టుపక్కల సర్వేణిగా కూడా నువ్వు రోజు తిరుగుతూ ఉన్నావు. తిరుగుతున్నావా నియోజకవర్గంలో? తిరగడం లేదా? నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే ఈ అక్రమ లేఅవుట్ల గురించి నువ్వు ఇప్పటి వరకు ఎందుకు వాటి మీద చర్యలు తీసుకోమని అధికారులకు ఆదేశాలు ఇవ్వలేదు? మరి ఆక్రమించినా అంటున్నావు, ఎవరయ్యా జురేరు ఆక్రమించింది? ప్రభుత్వం నీది, గతంలో 5 ఏళ్ళు MLA ఉన్నావు, మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం నీదే, నువ్వే శాసనసభ్యుడివి. మొన్నటిదాకా 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టించి చెట్లు వెరికేపించి అన్నీ చేసినావు. అనిల్ కుమార్ గారి యాదవ్ నుంచి కూడా రికమెండ్ చేయించావు. అన్నీ చేసి అన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు ఉంటే నాది కొళ్ళు కొట్టుకో, నేనే వద్దని చెప్పలేదే. అక్రమం చేస్తే నేనే వద్దని చెప్పలే నీకు. ఆ జుర్రేరు మీద మాట మాట్లాడితే అంటే అబద్ధాలు చెప్పడంలో నంబర్ వన్ అన్నమాట. జుర్రేరు అంటే చేయండి. ఎందుకు మధ్యన ఆగిపోయింది? మధ్యన ఈరోజు ఎందుకు మధ్యన చేసుకుంటూ పోయినావు? జురేరు బాగు కొలుచు. యాగంటి పల్లె నుంచి ఇక్కడ లాస్ట్ ఫైనల్ వరకు కొలిచి ఎవరు ఎంతమంది అక్రమాలు చేసినారు? శంకరెడ్డి అనే వ్యక్తి ఎవడు చేసినారు? వేణుగోపాల్ పోయినాడా? కబ్జాలోకి మేము చేసామా? లేకుంటే ఊళ్ళో ఉన్న ప్రజలు చేసినారా? అన్నీ బయటకు వస్తాయి.